హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వచ్చేసారండి. కాస్త ఆలస్యమైనా మీ ఆకలి తీర్చడానికి రాకుండా ఎక్కడికి వెళ్తాను. పిల్లల ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు కదా, మరి నాకెలా తెలుసు. ఇదిగోండి మీ నోట్లో ఊరుతున్న వాటర్ ని చూసి కనుక్కున్నాను. ఈ బిర్యానీ పేరేంటో తెలుసా మీకు? బొంగుమే చిట్టి చిక్ బిర్యానీ. అదేనండి, బొంగులో చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అనమాట. అదేంటండి బొంగులోది, బొంగేం కాదు నా బొంగు, ఇలా తిట్టుకుంటారు. బొంగు విలువ తెలిసిన ఎవ్వరు కూడా బొంగుని అవమానించరు. చూడండి ఇందులో బ్యూటిఫుల్ చిట్టి చిక్ బిర్యానీ ఎలా చేసుకొని తినొచ్చు. ఒకటే కాదు మరెన్నో రెసిపీస్ దీంట్లో చేసుకోవచ్చు. అయినా బొంగో రక్షతి రక్షిత అని పెద్దలు అన్నారు. అదేనండి వృక్షో రక్షతి రక్షిత అన్నారు కదా, మరి ఈ బొంగు వృక్షమే కదా, లాజిక్ బాగుంది కదా. ఓకే, ఎప్పుడైనా మీకు దొరికితే ఈ బొంగు నేను చేసిన విధంగా ఇలా ఒక్కసారి ఈ బొంగుమే చిట్టి చిక్ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ విషయంలో అయ్య బాబో ఏం టేస్ట్ రా ఇది అనేలా ఉంటేనే చేస్తాను నేను. ఆ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొంగులో బిర్యానీ మీరు డైరెక్ట్ గా మంటలో వేసి చేసే స్టైల్ ఆల్రెడీ అరకులో మారేడుమిల్లిలో చూసే ఉంటారు, కానీ ఇది ఒక సరికొత్త పద్ధతిలో చేశాను. సమయం కాస్త ఎక్కువ పట్టినా టేస్ట్ మాత్రం గూప్ పగిలిపోవాలంతే. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే నేను ఒక చేత్తో కెమెరా పట్టుకుని మరొక చేత్తో వండాను మాక్సిమం. దాని వెనకాల ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. బొంగుమే చిట్టి చిక్ చూసేయండి. మరి ఫస్ట్ కావాల్సిన అన్ని పక్క పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ అంటే ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ చిట్టి ముత్యాల రైస్ ని 2 సార్లు కడిగేసి ఒక 3-4 ఇంచుల వాటర్ పోసేసి రైస్ ని కనీసం గంట పాటు నానబెట్టండి. 2 గంటలైనా పర్వాలేదు, రైస్ ఎంత నానితే అంత ఫాస్ట్ గా కుక్ అవుతుంది బ్యాంబులో. ఇప్పుడు ప్రధాన ఘట్టం బొంగులని రెడీ చేసుకుందాం. మొన్న రీసెంట్ గా అరకు వెళ్ళినప్పుడు తెచ్చానండి, ఇలా గ్రీన్ గా ఉన్నవే తీసుకోవాలి. కోసిన తర్వాత వారం లోపు వాడేయాలి, లేదంటే దాంట్లో ఉన్న రసం పోయి పిప్పి మిగులుతుంది, అప్పుడు కుకింగ్ కి పనికిరాదు. బొంగులో ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇటు చూసారా, బొంగులో వ్యాక్స్ లాగా ఉంటుంది. దీన్ని అలాగే చేసేస్తే బానే ఉంటుంది, కానీ కట్ చేసిన వెంటనే అయితే ఓకే, కానీ ఎక్కడెక్కడో పెడితే క్రిమి కీటకాలు వెళ్లే అవకాశం ఎక్కువ. సో బెటర్ వాష్ చేసుకుంటే ఒక గొడవ వెళ్ళిపోద్ది. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరు లేరు. ఇక హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. 1 కేజీ చికెన్ తీసుకున్నాను, 30-40 గ్రామ్స్ ఈచ్ పీస్ ఉండేలా. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాం. ఉప్పు 1 కేజీ చికెన్ కి అండ్ 1/2 కేజీ రైస్ కి ఎంత పడుతుందో అంత వేసేయండి. ఇప్పుడే పసుపు 1 టీ స్పూన్ అంత వేస్తున్నాను, కారం 2.5 టేబుల్ స్పూన్స్. అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, టేస్ట్ లో తగ్గేదేలా. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్. ఇప్పుడు హ్యాపీగా 2 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 టేబుల్ స్పూన్ అంత వేసేయండి. రైస్ కి కూడా కాబట్టి ఇంత పడుతుంది. పెరుగు 150 గ్రాములు వేసేయండి. దీంట్లో వేయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఒక చేత్తో షూటింగ్ ఒక చేత్తో వంట కదా, అన్ని నేనే చేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు నిలువున చీరేసి అడ్డంగా కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. 6 యాలకులు, 1.5 ఇంచు చెక్క, 6 లవంగాలు, 1 నిమ్మకాయ జ్యూస్ మొత్తం పిండేసేయాలి. ఇప్పుడు బాగా పిసికేయండి. ఒక 6 టేబుల్ స్పూన్స్ అంతా పచ్చి ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేశాక మరొక 3-4 నిమిషాల వరకు కలిపేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మ్యారినేషన్కి టైం అవసరం లేదు. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 5 మినిట్స్ అలా వదిలేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ చూసారా ఎంత బాగా ఊరుతుందో. ఆహా, స్మెల్ కూడా మామూలుగా రావట్లేదు. మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే వాటర్ చూసారా ఇంకా ఎంత ఊరాయో. సో ఊరిన వాటర్లోనే చికెన్ 50% ఉడికిపోతుంది. 50% ఉడికాక 100 గ్రామ్స్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేయాలి. బ్యాంబూ రెసిపీకి ఇలా పచ్చి ఉల్లిపాయలు వేస్తేనే చివరిలో మీకు ఒకలాంటి టెక్స్చర్ వస్తుంది. సో పచ్చి ఉల్లిపాయలు వేసేయడానికి కంగారు పడకండి. ఉల్లిపాయలు వేసి 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికాక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వదిలేసి స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకుందాం. ముక్కలు బాగా 90% ఉడికిపోయాయి. గ్రేవీ కూడా ఇలా చిక్కబడ్డాక 1 ఎంప్టీ బౌల్ తీసేసుకుందాం. ఇది ఇప్పుడు ఇందులో 1 అవర్ నానబెట్టుకున్న చిట్టి రైస్ ని వాటర్ డ్రైన్ చేసేసి ఈ బౌల్లో వేసుకొని ఈ చికెన్ ని మొత్తం గ్రేవీతో సహా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కింద మీద కలిపేసి ఆహా, చికెన్ చూసారా ఏ రేంజ్లో ఉడికిందో. ఇలా మొత్తం 1 పెద్ద బౌల్లో కలిపేసుకొని
ఇప్పుడు ఈ బొంగులో వేసేటమే. ఫస్ట్ ఒక్క బొంగులో వేసేద్దాం. చిన్న స్పూన్ తో నెమ్మదిగా మొత్తం దీంట్లో వేసుకోండి. ఫస్ట్ రైస్ వేసుకుంటే పచ్చి రైస్ కాబట్టి మీద ముక్కలు వేసినప్పుడు రైస్ ని ఉడికించే ఆవిరి ఎక్కువ బయటికి వెళ్లకుండా రైస్ ని ప్రాపర్ గా దమ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 80% బొంగులో దూపేశాక రెండో బొంగు కూడా మొత్తం నింపేసి ఎస్ రెండు బొంగులు రెడీ టు బోర్డ్. 1, 2, 3 సిల్వర్ ఫాయిల్ దీనికి బోర్డింగ్ పాస్ లాంటిదండి. సిల్వర్ ఫాయిల్ ని మన టెన్నిస్ బాల్ సైజ్ లో ఒక రెండు బాల్స్ ని చేసుకొని దీంట్లోకి దొబ్బండి. ఒక్క దాంట్లోకి ఒకటే దొబ్బాలి. లోపలికి కాస్త టైట్ గా వెళ్ళేలాగా లావుగా చేసుకొని దొబ్బేస్తే దమ్ అవనివ్వకుండా పెడితే రైస్ సూపర్ గా ఉడుకుతుంది. ఇప్పుడు మీద నుంచి ఒక 2 లేయర్స్ సిల్వర్ ఫాయిల్ ని మళ్ళీ దీని మీద నుంచి మూతలాగా మూసేసి ఒక 4-5 రబ్బర్ బ్యాండ్స్ టైట్ గా కట్టేయండి. రెండింటికి అలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో హండి అంటాం కదా, ఇలాంటిది తీసుకొని 5-6 ఇంచులు ఉంటుంది కదా, దీని నిండా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక మాదిరిగా ఉడికిన తర్వాత ఈ రెండు బొంగులని ఇందులో పెట్టేసి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత మూసేసి దాని మీద ఏదైనా కాస్త బరువు పెట్టేసి ఒక 90 నిమిషాలు మీరు ఏదైనా సినిమా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేలోపు బొంగులో చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ. వావ్, 90 నిమిషాలు ఉడికిన తర్వాత అంటే 1.5 అవర్ ఉడికిన తర్వాత దీని కలర్ చూసారా ఎలా అయిందో. గ్రీన్ కలర్ మొత్తం పోయి ఇలా యెల్లోయిష్ గా అయిపోయింది కదా, అంటే అయినట్టే. దీంట్లో నుంచి తీసేసి నేను యాక్చువల్ గా ఒక తాడు కట్టాను బ్యాంబూస్ కి ఊడిపోకుండా అండ్ వాటర్ దాంట్లోకి వెళ్లకుండా. ఆ వీడియో మిస్ అయింది, వెరీ సారీ, మీరు కట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసేస్తున్నాను. వావ్ 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 వావ్, ఏమైందండి బాబా, ముక్కలు రైస్ మొత్తం ఊగుతుంది కదా. ఊగిందంటే ఉడికిందనే సామెత తెలుసా మీకు? అబ్బబ్బబ్బబ్బా, దూది స్మాష్ అయిపోయింది చికెన్ కూడా. స్మెల్ ఎలా వస్తుందో పాపం నాకు ఒకటికే తెలుసు. బాబోయ్, పక్కింటోళ్ళు వచ్చేలోగా తినేయాలి, లేదంటే బాబు గారు ఏంటి ఏదో బిర్యానీ చేసినట్టున్నారే అని సరాసరి లోపలికి వచ్చేస్తారు. అసలే ఈ చిట్టిముండకి అమోఘమైన స్మెల్ చాలా ఎక్కువ. చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలండి. ఏమండోయ్ బొంగులది నచ్చిందా మరి? మీరు ట్రై చేస్తే నాకు మంచి పిక్ కొట్టి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం దయచేసి పిచ్చకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మైండ్ బ్లోయింగ్ రెసిపీస్ మీకోసం చేస్తూనే ఉంటాను. హ్యాపీగా వండేసుకొని తినేయండి. అప్పటి వరకు జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగువుల వలపుల చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా, మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా, తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా, హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓమైనా ఏమైనా. ఐ లవ్ యు సో మచ్. ఉంటానండి, బాయ్.